హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సబ్రిచులకు స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈరోజు వచ్చేసి మనము మన ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తున్నానండి అభిషేకం మీరు కూడా చూస్తురు కానీ వచ్చేసేయండి ముందుగా వచ్చేసి మనము గుడి దగ్గరికి వచ్చేసాము టైం వచ్చేసి మనకు సమయం ఆరు గంటలు ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చామండి ముందుగా వచ్చేసి ఇక్కడ మేము స్వామివారి గుడి మొత్తం శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాము ఇంకా బయట వచ్చేసి ఇలా ముగ్గులు వేస్తున్నానండి ఒకవైపు అయితే మనకు వర్షం పడుతూనే ఉంది రాత్రి నుంచి వర్షం స్టార్ట్ అయ్యిందండి మార్నింగ్ కూడా ఇలా వర్షం పడుతూనే ఉంది తర్వాత వచ్చేసి మనము ఇక్కడ నేను అందుకే చిన్న ముగ్గులు వేస్తున్నాను ఇంకా పూజ అన్నాక ముగ్గులు మనకు తప్పకుండా ఉండాలి కదా స్వామివారికి అభిషేకానికి ఏమేమి కావాలనేది ముందు రోజే మనము అన్నీ తెచ్చి పెట్టుకుంటే ఇలా మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే పూజ అనేది చాలా బాగా జరుగుతుందండి మామూలుగా అయితే మేము గండి వీరాంజనేయస్వామి దేవస్థానానికి శ్రావణ మాసంలో వెళ్ళే వాళ్ళం ఈసారి మాకైతే వెళ్ళడానికి కుదరలేదండి ఈ గుడి వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప జిల్లాలో వేంపల్లి దగ్గర ఉందండి గండి క్షేత్రం అక్కడ మనకు వీరాంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు మనకు వచ్చేసి శ్రావణ మాసంలో అయితే చాలా బాగా జాతర జరుగుతుందండి అక్కడ ఉత్సవాలు చేస్తారు శ్రావణ మాసంలో కానే కాదండి మంగళవారం శనివారం అక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి చాలామంది మనకు అక్కడికి జనాలు వస్తూ ఉంటారండి పూజలు అనేవి స్వామివారికి జరుగుతూ ఉంటాయి ఇంకా ఈసారి మనము అక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు కాబట్టి ఇక్కడే చేసేసుకుంటున్నాము మన ఊర్లో మన విలేజ్లో ఉన్న మన చిన్ని శ్రీయాంజనేయునికి పాలాభిషేకం అలాగే నెయ్యి పెరుగు పసుపు కుంకుమ చక్కెర కొబ్బరి నీళ్ళతో ఈరోజు మనము అభిషేకం చేస్తున్నామండి చెప్పాను కదా ముందుగానే మనము ఏమేమి కావాలో మొత్తం ఒక లిస్ట్ అనేది తయారు చేసుకొని అన్నీ తెచ్చుకోవాలండి ఇక్కడ వచ్చేసి అన్న చేస్తున్నారు తను వచ్చేసి పూజ బాగా చేస్తారండి స్వామివారికి అభిషేకం అనే కాదు కానీ మామూలు రోజుల్లో పండగ అలాగే పెళ్ళిళ్ళకు పుట్టినరోజులకు కూడా ఇక్కడ స్వామివారి గుడి మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఇలా పూజలు చేస్తూ ఉంటారు తను ఇంకా అన్నయ్య చేత మేము ఈరోజు పూజ అనేది చేపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి కుటుంబ సమేతంగా పూజ చేయవలసి ఉంటుందండి స్వామివారికి అభిషేకం ఇక్కడ వచ్చేసి మావారు అలాగే పిల్లలం వచ్చేసాము స్వామివారికి అభిషేకానికి ఏమేమి కావాలో ముందుగా ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు ఒక సైడ్ వచ్చేసి మనకు పసుపు అలాగే కుంకుమ ఈ బూది గంధం నీళ్ళు అన్నీ మొత్తం ఇలా గ్లాసులలో రెడీ చేసుకుంటున్నాము మాకు తెలిసిన పద్ధతిలో మేము పూజ అనేది స్టార్ట్ చేసామండి ఇక్కడ పిల్లలు మేము మా వారు ఉన్నారు ఇంకా అన్నయ్యకు తెలుసు కాబట్టి తను చెప్తూ ఉంటే మేము పూజ అనేది స్టార్ట్ చేసాం ముందుగా స్వామివారిని నీటితో అభిషేకించిన తర్వాత పాలు అలాగే పెరుగు తర్వాత వచ్చేసి నెయ్యి మొత్తం ఒక్కొక్కటి వేస్తూ స్వామివారి అభిషేకం అనేది చేసుకుంటున్నామండి ఇంకా స్వామివారికి వచ్చేసి ఇక్కడ ప్రసాదంగా మనకు కేసరి చేసామండి స్వామివారికి చాలా ఇష్టం కదా కేసరి అలాగే పంచామృతం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఈ పూజ అనేది మనము మార్నింగ్ వీలైతే ఐదు గంటల నుంచి స్టార్ట్ మాకు ఇక్కడ వర్షం పడుతున్నందువల్ల కొద్దిగా లేట్ అయిందండి ఆరు గంటలకైతే ఉదయం పూజ అనేది స్టార్ట్ చేసాం ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో కొంచెం పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినందువల్ల మీకు కొంచెం సేక్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకా స్వామివారిని ఇలా మొత్తం స్వామివారి విగ్రహాన్ని ఇలా కడుగుతూ బాగా సమానంగా మనం చేసిన అభిషేకం స్వామివారి అంతటికీ ఇలా అయ్యేటట్లు ఒకసారి చేత్తో ఇలా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కుంకుమ అభిషేకం చేస్తున్నాము కుంకుమ నీళ్ళతో కుంకుమ నీళ్ళతో చేసుకున్న తర్వాత మొత్తం మనము పాలు పెరుగు నెయ్యి కొబ్బరి నీళ్ళు చక్కెర గంధం మొత్తం ఏమేమి చేయాలనుకున్నామో మొత్తం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నిండుకుండతో మనము స్వామివారిని కడగాలండి ఏదైనా కానీ నిండుగా ఉండాలి మనం తీసుకునే నీళ్ళు అనేవి మొత్తం కడిగేసిన తర్వాత కింద మనకు నెయ్యి అంత వేసాం కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా షాంపూతో ఒకసారి ఇలా రుద్ది కడిగేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి మీకు ఎంతమందికి గండి క్షేత్రం వీరాంజనేయస్వామి తెలుసు అనేది నాకు తప్పకుండా తెలియపరచండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికైతే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నానండి ఇంకా వేరే అయితే మనకు వేరే చోటు ఉన్నవారికి పేరైతే మీరు విని ఉంటారు కానీ స్వామివారి గుడి చాలా బాగుంటుందండి పాపాగ్ని నది దగ్గర ఉంటుంది తర్వాత ఇక్కడ మేము మొత్తం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వస్త్రాలంకరణ చేశాము అలాగే పూలమాల కూడా వేసుకొని కొబ్బరికాయ కొట్టేశామండి అలాగే స్వామివారికి మనం చేసి పెట్టుకున్న కేసరి పంచామృతం కూడా ఇక్కడ పెట్టేసి పూజ అనేది అయిపోయింది మీరు ఇక్కడ హారతి తీసుకున్నట్లయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్లండి ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం కూడా వదిన అన్నవారే అన్న వాళ్ళే చేసుకొచ్చారు మొత్తం వాళ్ళే చేశారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ప్రసాదం అయితే రెడీగా ఉంది స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ పిల్లలు వాళ్ళు అందరూ వచ్చారు కదా వారికి కూడా ఇస్తున్నాను తర్వాత ఈ ప్రసాదాన్ని మనము ఇంటికి తీసుకెళ్ళి మనకు ఎవరైతే అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని కాదు కానీ మనకు ఎవరైతే కనిపిస్తారో వారందరికీ ఈ ప్రసాదాన్ని పంచిపెట్టితే పుణ్యం వస్తుందండి నేను ఇంటికి వెళ్ళి అందరికీ ఇచ్చేశాను ఇక్కడితో మన పూజ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము చాలా ఆనందంగా ఉంది అక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు ఇక్కడే మేము పూజ అనేది స్వామివారికి చేసేసుకున్నామండి చూసారు కదా మన స్వామివారికి చేసిన ప్రసాదం మళ్ళీ మేము సాయంత్రం అన్నమాట ఇది కంటిన్యూ ఇలా ఇలాగే అవుతుంది సాయంత్రం సమయం వచ్చేసి ఆరు గంటలు అలా అయ్యిందండి మళ్ళీ స్వామివారికి దీపం వెలిగిద్దామనేసి మళ్ళీ వెళ్తున్నాను మరొకసారి మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా అయితే నాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనానికి మళ్ళీ రండి మళ్ళీ చూద్దరు కానీ ఏమైనా మీరు కోరికలు మర్చిపోయి ఉంటే ఇప్పుడు కోరు కోరుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నాను నేను తర్వాత ఇప్పుడు మనము గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ స్వామివారు వచ్చేసి మన ఊరికి కొద్దిగా బయట ఉంటారండి అంతే కదా మన ఆంజనేయ స్వామివారు ఎక్కడున్నా కొండలు గుట్టలలో ఉంటారు స్వామివారికి కొండలు అంటేనే చాలా ఇష్టం కదా ఇక్కడ కూడా వచ్చేసి మన ఊరు బయట ఉన్నారండి స్వామివారు మళ్ళీ నేను సాయంత్రం వచ్చేసాను మళ్ళీ దీపం వెలిగిద్దామని ముందుగా ఒక్కసారి మీరు నమస్కారం చేసుకోండి స్వామివారిని చూపిస్తాను చూడండి మన స్వామివారు ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లాడిలాగా ఉంటారండి చిన్న బాబులాగా నేను చాలా వీడియోస్లలో కూడా మీకు చెప్పి ఉన్నాను చూస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడే ఉన్న ఉన్నామా అనేటట్లు ఉంటుంది స్వామివారి ప్రతిమ చూసినట్లయితే ఇక్కడ మనము బొట్టు పెట్టేసుకొని ఊదిబత్తి స్వామివారికి పూజ చేసేసాను ఇంకా సాయంత్రం కూడా పూజ అనేది ఇలా జరిగిందండి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతులతో స్వామివారికి అభిషేకం చేసినందుకు అదృష్టం అనేది మేము మనం ముందుగా అనుకుంటే రాదండి అప్పటికప్పుడు ఇలా వస్తుంది అని నేను అనుకుంటున్నాను చూసారు కదా మన స్వామివారిని ఇంకొకసారి దర్శనం చేసుకున్నాం అందరినీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే వెంటనే మీకు ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది అది కూడా క్లిక్ చేశారంటే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి అది సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు వీడియో చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హనుమాన్